Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalu cheppoboye business lo meeru okka rupayi kuda pettubadi pettalsina avasaram ledhu, alage etuvanti marketing kuda cheyalsina avasaram ledhu, ekkada bayata tiragalsina avasaram kuda ledhu. Kevalam meeru inti daggar nunche business anedi start cheyochu. Oka computer ledha mobile ledha laptop internet connection tho meeru work from home easyga మంత్లీ మినిమం ఒక 20,000 నుంచి 30,000 వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది తెలుసుకోబోయే ముందర మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ని మిస్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుంటారు. టోటల్గా ఆన్లైన్ ఇన్కమ్ ఎట్లా అనేది మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా. మొట్టమొదటగా మనం మనీ అనేది ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే, మీకు ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది నేను చెప్తాను. ఆ 5 వెబ్సైట్స్ ద్వారా మీరు మనీ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది వచ్చేసి క్లిక్ బ్యాంక్ అన్నమాట, రెండవది అమెజాన్, మూడవది ఫ్లిప్కార్ట్, నాలుగవది షేర్ ఎస్ఎల్, అలాగే ఐదవది cj.com, అంటే సీజే కమిషన్ జంక్షన్ అని అంటారు. ఈ 5 వెబ్సైట్స్తో మీరు మంత్లీ మినిమం ఒక 20,000 నుంచి 30,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా. అది ఎలాగో ఇప్పుడు చూద్దామా. మొట్టమొదటగా నేను చెప్పబోయే ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు ఈజీగా మనీ అనేది ఆన్లైన్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, మన సొంత ప్రోడక్ట్స్ ఎటువంటివి ఉండాల్సిన అవసరం లేదు, మనం స్టాక్ పాయింట్ని మెయింటైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రోడక్ట్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ని మనమే సేల్ చేస్తూ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది సింపుల్ టెక్నిక్స్ అనేది నేను మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటగా క్లిక్ బ్యాంక్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అఫిలియేట్గా జాయిన్ అవ్వాలి. గూగుల్ సెర్చ్లో మీరు క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్ బ్యాంక్ .com అనే వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. కింద అఫిలియేట్ మార్కెటింగ్ మీద మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా సేమ్ ప్రాసెస్లో అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి. అదేవిధంగా కింద వచ్చినటువంటి వెబ్సైట్ని క్లిక్ చేయండి. నేను అన్నిటికీ ప్రాసెస్ అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకటి మాత్రమే లాగిన్ అయ్యి మీకు అఫిలియేట్ ఐడిని క్రియేట్ చేసేది నేర్పిస్తాను. ఇక మిగిలిన 5 వెబ్సైట్లో మీరే అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది చెప్తాను, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇన్కమ్ ఎర్నింగ్ ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలామంది ఎర్నింగ్ ప్రూఫ్స్ అనేది చూపించరు, కానీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఎర్నింగ్ ప్రూఫ్ని కూడా నేను చూపిస్తాను. చాలామంది ఎర్నింగ్ ప్రూఫ్ని చూపించకుండా ఇలా చేయాలి ఇలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను ఎర్నింగ్ ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ కూడా, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. షేర్ ఎస్ఎల్ కూడా అఫిలియేట్ మార్కెటింగే అనమాట. అలాగే ఫైనల్గా మీకు కమిషన్ జంక్షన్ అంటే cj.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఇక్కడ కూడా అఫిలియేట్గా జాయిన్ అనేది అవ్వచ్చు. మొట్టమొదటగా అమెజాన్లో మీరు సైన్ ఇన్ కానీ అవ్వాలి. సైన్ ఇన్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసుకొని ఉంటే, అంటే అఫిలియేట్గా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే సైన్ ఇన్లోకి వెళ్ళాలి. అలా కాకుండా మీరు కొత్తగా అఫిలియేటర్గా జాయిన్ అవ్వాలి అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అంటే సైన్అప్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పూర్తిగా మీ పేరు అనేది ఇవ్వాలి, అలాగే మెయిల్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఇక్కడ పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలాగా అఫిలియేట్ ఐడిని అమెజాన్లో క్రియేట్ చేసుకోవాలి. అలాగే క్లిక్ బ్యాంక్ .com అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్
బ్లూ కలర్ లో వైట్ అక్షరాలతో ఉంటుంది. సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసి కంటిన్యూ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ బ్యాంక్లో మీ అఫిలియేట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా అఫిలియేట్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ గమనించండి, జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి, కంట్రీ కోడ్ 91 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్, వెబ్సైట్ యుఆర్ఎల్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ యుఆర్ఎల్, లేకపోతే బ్లాగర్ యుఆర్ఎల్ ఇక్కడ ఇచ్చిన తర్వాత జాయిన్ వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఫ్లిప్కార్ట్ వాళ్ళు జాయిన్ వెయిటింగ్ లిస్ట్ అని చెప్పే ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అప్రూవల్ వస్తే మీరు అఫిలియేటర్గా జాయిన్ అనేది అవ్వచ్చు. అదేవిధంగా షేర్ ఏ సేల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అఫిలియేట్ ఐడిని ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, అలాగే సెలెక్ట్ ద కంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టెప్ 2 మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలాగా షేర్ ఏ సేల్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అన్నిట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాము, క్రియేట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనే డౌట్ అనేది ఉంటుంది, అది మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కమిషన్ జంక్షన్లో కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా సీజే పబ్లిషర్ అంటారు, అక్కడ వచ్చేసి అఫిలియేట్ అంటారు, మిగిలిన వెబ్సైట్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని అంటారు, ఇక్కడ కూడా అఫిలియేట్ అంటారు, కాకపోతే ఇక్కడ పబ్లిషర్గా మనము జాయిన్ అనేది అవ్వాలి. అలాగే లాంగ్వేజ్, కంట్రీ, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఐఎమ్ నాట్ రోబోట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది, అక్కడ మనం కన్ఫర్మ్ చేస్తే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాగా మనము ఈ 5 వెబ్సైట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అఫిలియేట్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా 5 ఐడీస్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే డౌట్ అనేది మీకు ఉంటుంది. నేను ఒక అమెజాన్లో మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సేమ్ అదే ప్రాసెస్ మిగిలిన 4 వెబ్సైట్లో కూడా మీరు చేయాల్సి వస్తుంది, అలాగే మనీని కూడా ఎర్నింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నాకు రీసెంట్గా అమెజాన్లో అఫిలియేట్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది, నేను లాగిన్ అనేది అవుతూ ఉన్నాను, యూజర్ నేము, పాస్వర్డ్ అనేది ఇచ్చి నేను అమెజాన్లో లాగిన్ అనేది అవుతూ ఉన్నాను. సో రీసెంట్గా నేను అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రాంలో అనేది జాయిన్ అవ్వడం జరిగింది. జస్ట్ 10 డేస్లో నేను దీంట్లో మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవడం జరిగింది, అది కూడా మీకు ప్రూఫ్ అనేది చూపిస్తాను లాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇక్కడ క్లిక్ బ్యాంక్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, షేర్ ఏ సేల్లో కావచ్చు, ఇక్కడ సీజే అంటే కమిషన్ జంక్షన్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నమాట. దీంట్లో కంప్లీట్గా ప్రోడక్ట్స్ అనేది ఆన్లైన్లో సేల్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్స్ని జస్ట్ మనం కాపీ పేస్ట్ అంటే ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ అనేది మనం సెర్చ్ చేసి సపోజ్ మొబైల్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, గో మీద క్లిక్ చేస్తున్నాను, అమెజాన్లో ఉన్నటువంటి మొబైల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనబడతాయి. సో ఇటువంటి మొబైల్స్ని మనము ప్రమోట్ చేయాలి, జస్ట్ ఇక్కడ గెట్ లింక్ అని ఉంటుంది, ఈ లింక్ని తీసుకొని మనము ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే వాట్సాప్లో కావచ్చు, మన బ్లాగ్లో కావచ్చు, వెబ్సైట్లో కావచ్చు, ఇలాగా మనం జస్ట్ ఈ లింక్ని తీసుకొని ఇక్కడ చూడండి టెక్స్ట్ ఓన్లీ అని ఉంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత HTML లింకు షార్ట్ లింక్ అని ఉంది, ఇక్కడ షార్ట్ లింక్ని క్లిక్ చేసి జస్ట్ ఇలాగా కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ఫేస్బుక్లోకి వెళ్ళి ఏదన్నా ఒక డీటెయిల్స్ అనేది, ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసి, సపోజ్ అది మొబైల్ కాబట్టి లేటెస్ట్ మొబైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏదన్నా ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, ఏదో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ మొబైల్స్ అని చెప్పి ఇచ్చి క్లిక్ బిలో అని చెప్పి ఇస్తానన్నమాట, క్లిక్ బిలో లింక్ అనే ఆప్షన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి మొబైల్ లింక్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు
కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా అమెజాన్లో ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే, అంటే ఈ ప్రోడక్టే కాదు, ఈ ప్రోడక్ట్ని వదిలేసి సమ్ ఇంకొక అదర్ ప్రోడక్ట్ని ఏదైనా ల్యాప్టాప్ కానీ ఏదైనా పర్చేస్ చేశాడు, ప్రింటర్ పర్చేస్ చేశాడు అనుకుంటే దీని నుంచి మనకు మనీ అనేది ఎర్నింగ్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ మీకు ఇక్కడే కనబడుతుంది. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ లింక్ని క్రియేట్ చేసుకొని ఈ లింక్ని అమెజాన్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, షేర్ చాట్లో కావచ్చు, ఓఎల్ఎక్స్లో కావచ్చు, ఫ్లికర్లో కావచ్చు, మనం ఏదైనా ఒక ఇమేజ్ని ఎంటర్ చేసి, సపోజ్ ఇక్కడ గమనించండి ఫ్రిడ్జ్ ఉంది లేదా వాషింగ్ మిషన్ ఉంది, ఒక వాషింగ్ మిషన్ని మీరు ప్రమోట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి వాషింగ్ మిషన్ ఇమేజ్ ఒకటి పెట్టేసి కింద ఈ లింక్ను పెట్టేస్తే, ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనీ అనేది, కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో అలాగా క్లిక్ బ్యాంక్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, షేరే సేల్లో, కమిషన్ జంక్షన్లో మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో మిగిలిన 4 వెబ్సైట్లో నేను చూపించడం లేదు, కేవలం ఒక్క అమెజాన్లో మాత్రమే మీకు ఆప్షన్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా పెరిగిపోయింది, సో నేను అమెజాన్లో మాత్రమే చూపిస్తున్నాను. జస్ట్ నేను 1 మంత్ లోపలే ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మాత్రమే వర్కౌట్ చేశాను. ఒకసారి నా ఎర్నింగ్ గమనించండి, 43 రూపీస్ 40 పైస్ అనేది వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి టోటల్ 2 ఐటమ్స్ అనేది షిప్ అయ్యాయి, టోటల్ ఐటమ్స్ షిప్ 2, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 43, టోటల్ ఆర్డర్ ఐటమ్స్ వచ్చేసి 3 అన్నమాట. ఓవరాల్గా నేను ఈ లింక్ పెట్టాను కదా, ఇలాంటి లింక్ని క్లిక్ చేసిన వాళ్ళు వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 419 మెంబర్స్ క్లిక్ చేశారు. కన్వర్షన్ రేట్ అనేది 0.72. ఫుల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది, ఇది ఎటువంటి ఫ్రాడ్ కాదు, మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్గా 701 క్లిక్స్ అనేది వచ్చాయి, నా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 69.03 రూపీస్ అనేది నా ఎర్నింగ్స్ వచ్చాయి. ఇది ఎలా వచ్చింది అనేది కూడా నేను లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను, ప్రోడక్ట్ ఏవి పర్చేస్ చేశారనేది కూడా నేను డైరెక్ట్గా చూపిస్తాను. ఒక్కసారి చూడండి, వ్యూ ఫుల్ రిపోర్ట్స్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను, ప్రోడక్ట్స్ అనేది ఏం పర్చేస్ చేశారనేది కూడా నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బడ్వైజర్ 0.0 నాన్ ఆల్కహాలిక్ పౌచ్ అనేది పర్చేస్ చేసినారు, టోటల్ 3 మెంబర్స్ ఆర్డర్ చేసినారు. దీని మీద నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 43 రూపీస్ అనేది వచ్చింది. ఇది నేను ఎక్కడ ప్రమోట్ చేశాను అంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లో. ఇక్కడ గమనించండి, అమెజాన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లింక్స్ మొత్తం నేను ఇక్కడ ఇచ్చాను, ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు 100% ఇప్పుడు నమ్మకం అనేది వచ్చి ఉంటుంది. ఇది కేవలం ఈ వీడియో చేయడానికే, నేను టెస్టింగ్కి మీకు ఎర్నింగ్స్ ఎలా ఉంటాయని చెప్పడానికే ఈ మంత్ మొత్తం నేను రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అన్నీ చేసిన తర్వాత, ఎర్నింగ్స్ వచ్చిన తర్వాతనే నేను మీకు డెమో అనేది చేస్తూ ఉన్నాను. మీరైతే 24 అవర్స్ కాకపోయినా మినిమం డైలీ ఒక 8 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే మంత్లీ 20,000 నుంచి 50,000 వరకు కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక్క వెబ్సైట్లోనే కాదు, నేను చెప్పినటువంటి క్లిక్ బ్యాంక్, అలాగే ఫ్లిప్కార్ట్, షేరే సేల్, అలాగే cj.com ఈ వెబ్సైట్లలో 5 వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అయ్యి సేమ్ ఇదే విధంగా నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో, ప్రోడక్ట్ని సెర్చ్ చేసుకోవడం, ఆ లింక్ని సెలెక్ట్ చేసుకోవడం, ఫేస్బుక్ లేదా ట్విట్టర్ లేదా యూట్యూబ్ లేదా షేర్ చాట్, ఓఎల్ఎక్స్ అలాగే ఫ్లికర్లో మీరు ఈ లింక్ని ప్రమోట్ చేస్తూ, అలాగే వాట్సాప్లో కూడా స్టేటస్లో పెట్టుకొని సమ్ ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసుకోండి అని చెప్పి కింద లింక్ని ప్రొవైడ్ చేస్తే, ఈ లింక్ ద్వారా రాబోయే 30 డేస్లో ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ మీకు కమిషన్ అనేది డైరెక్ట్గా మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో మీకు ఇన్కమ్ ప్రూఫ్ కూడా నేను చూపించడం జరిగింది. సో లైవ్లో మీకు ఇన్కమ్ ప్రూఫ్ అనేది చూపించడం జరిగింది. ఒకసారి రీఫ్రెష్ కూడా నేను కొడుతున్నాను, కొంతమంది ఇమేజ్ని చూపించినారో అది ఇది అనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా మీకు రిపోర్ట్స్ అనేది చూపిస్తున్నాను. అది కూడా నేను యూట్యూబ్లో ప్రమోట్ చేసిన లింకు, ఆ వీడియో కూడా మీకు లైవ్ ప్రూఫ్గా చూపించాను, ఎర్నింగ్స్ ఎలా వచ్చాయి అనేది కూడా. ఏ ప్రోడక్ట్ సేల్ అయింది కూడా ఇక్కడ మీకు గమనించండి, డైరెక్ట్గా ఇదే ప్రోడక్ట్ని నేను ఇక్కడ
లింక్ లో ఇవ్వడం జరిగింది. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి, సేమ్ ఇదే ప్రోడక్ట్ మీకు ఇక్కడ అమెజాన్ లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ లింక్ ద్వారా నేను మనీ అనేది ఎర్నింగ్ చేసుకున్నాను. సో ఇలాగే మీరు కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే అఫిలియేటర్గా ఈ 5 వెబ్సైట్లో జాయిన్ అయ్యి మీరు ఇంటి దగ్గర నుంచే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు 1000 లైక్స్ కనుక ఇవ్వగలిగితే ఇటువంటివి నెక్స్ట్ వీడియోలో చాలా మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి ఉన్నాయి. అంటే మీరు ఒక ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, సో మీకు టైపింగ్ స్పీడ్గా వస్తే డేటా ఎంట్రీ వర్క్స్, అలాగే ఆన్లైన్లోనే మీకు ప్రాజెక్ట్స్ అనేటివి ఉంటాయి, లోగో డిజైనింగ్ ఉంటుంది, డేటా ఎంట్రీ వర్క్ ఉంటుంది, అలాగే మీకు ఇంకా ఏదైనా టాలెంట్ ఉంటే, సపోజ్ సివిల్ ఇంజనీర్ అయితే ప్లాన్స్ గీయగలిగితే దాని మీద మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక 1000 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేస్తాను. సో ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్లైన్లోనే మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది ఫుల్ డెమో లైవ్ ప్రూఫ్తో నేను వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు ఈ లైక్స్ ద్వారానే తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్, అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నారు. క్లిక్ బ్యాంక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షేర్ ఎస్ఎల్, అలాగే కమిషన్ జంక్షన్లో ఫేస్బుక్, అమెజాన్, ట్విట్టర్, యూట్యూబ్, షేర్ చాట్, ఓఎల్ఎక్స్, క్విక్కర్, వాట్సాప్ స్టేటస్ ద్వారా మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్తో మనీ ఎర్నింగ్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్సే నాకు బూస్ట్ నెక్స్ట్ వీడియో చేయడానికి. సో లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.